పుణేలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమైన బాలుడు మద్యం సేవించినట్లు జువెనైల్ కోర్టు నిర్ధారించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం శిక్ష ఉంటుందని కోర్టు తెలిపింది. బార్లోకి వెళ్లిన 90 నిమిషాల్లోనే 48,000 ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు 2 కోట్లకు పైగా విలువైన స్పోర్ట్స్ కారును 1,758 రూపాయలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనుకాడినట్లు తెలుస్తోంది. పూణేలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన బాలుడు మద్యం సేవించినట్లు జువెనైల్ కోర్టు నిర్ధారించింది. మోటారు వాహనాల చట్టంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే నేరాలకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా శిక్ష విధించనున్నట్లు పేర్కొంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం తొలిసారి మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 జరిమానా లేదా 6 ఏళ్ల జైలు శిక్ష, అదే తప్పు రెండోసారి చేస్తే 2 ఏళ్ల జైలు, 15,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పూణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో బాల నేరస్తుల గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కొంతసేపటి ముందు మైనర్ తన స్నేహితులతో కలిసి 2 బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 12వ తరగతి పరీక్షల్లో పాసైనందుకు సెలబ్రేట్ చేసుకోవాలని బార్కు వెళ్లినట్లు చెప్పారు. కేవలం గంటన్నరలోనే 48,000 ఖర్చు చేశాడు. ఆ తర్వాత మరో బార్కు వెళ్లి మైనర్, అతని స్నేహితులు అక్కడ కూడా పూర్తిగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యమత్తులోనే లగ్జరీ కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోస్టా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యమత్తులో ఉన్న బాలుడిని స్థానికులు చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలుడికి కేవలం 15 గంటల వ్యవధిలోనే జువెనైల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం, రోడ్డు ప్రమాదాలపై 300 వ్యాఖ్యలతో వ్యాసం రాయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి డ్రైవింగ్ లైసెన్స్ జారీపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోమన్నారు. ఈ కేసులో నిందితుడి తండ్రి వికాస్ అగర్వాల్ పూణేలో పేరున్న ఓ రియల్టర్ అని గుర్తించారు. కుమారుడు చేసిన ఘనకార్యం వల్ల అరెస్టు తప్పదని భావించిన బాలుడి తండ్రి తప్పించుకునేందుకు సినీ ఫక్కీలో నానా తంటాలు పడినట్లు తెలుస్తోంది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కారులో ముంబై బయలుదేరి మరో కారును డ్రైవర్తో గోవాకు పంపించాడు. మార్గ మధ్యలో స్నేహితులు ద్వారా కార్లు మారాడు. ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తారని భావించి కొత్త సిమ్ ఉపయోగించాడు. వంకర బుద్ధితో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్ తో పోలీసులకు దొరికిపోయాడు. వికాస్ అగర్వాల్ తో పాటు బార్ల యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు ఓ బార్ ను సీజ్ చేశారు. ప్రమాదానికి కారణమైన పోర్షే కారు కొన్ని నెలల పాటు నంబర్ ప్లేట్ లేకుండా పూణే రోడ్లపై తిరిగినట్లు తెలిసింది. 2,50,00,000 విలువైన ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారుకు 1,758 రూపాయలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడినట్లు తెలుస్తోంది. మార్చిలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కారును తాత్కాలిక రిజిస్ట్రేషన్తో బెంగళూరు నుంచి మహారాష్టకు తరలించినట్లు తెలిసింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వాహనాన్ని ఆర్టీఓకు తీసుకెళ్లలేదని సమాచారం.